రామాయణ కావ్యం రాసింది ఎవరు? వాల్మీకి. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? సరే నది. అయోధ్య నగరానికి రాజు ఎవరు? దశరథ మహారాజు. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేమిటి? పుత్రకామిష్టి. దశరథ మహారాజు భార్యల పేర్లేమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజు కుమారుల పేర్లేమిటి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముని తల్లి పేరేమిటి? కౌసల్య. భరతుని తల్లి పేరేమిటి? కైకేయి. సుమిత్రకు జన్మించిన కవలలు ఎవరు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మిథిలా నగరానికి రాజు ఎవరు? జనక మహారాజు. జనక మహారాజు కుమార్తెలు ఎవరు? సీత, ఊర్మిళ. జనక మహారాజు తమ్ముడి పేరేమిటి? కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తెల పేర్లేమిటి? మాండవి, శృతకి. లక్ష్మణుడు ఎవరి ముక్కు చెవులు కోశను? శూర్పణఖ. పంచవటి ఏ నది ఒడ్డున ఉన్నది? గోదావరి. సీతను ఎత్తుకుపోతున్న రావణుడితో యుద్ధం చేసిన పక్షి పేరేమిటి? జటాయు. వాలి సుగ్రీవుల రాజ్యం పేరేమిటి? కిష్కింధ. వాలి కుమారుడి పేరేమిటి? అంగజుడు. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? అశోకవనం. దూతను వధించుట తగదు అని రావణుడికి బోధించింది ఎవరు? సముద్రం దాటుటకు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడెవరు? నీలుడు. హనుమంతుడి తల్లి పేరేమిటి? అంజన. బంగారు లేడి రూపంలో వచ్చిన రాక్షసుడు? మారీచుడు. రావణుడి రాజ్యం పేరేమిటి? లంక. రాముని పాదస్పర్శతో శాప విమోచన పొందిన స్త్రీ ఎవరు? అహల్య. రాముడు ఏ వాహనంలో తన పరివారంతో అయోధ్య చేరాడు? పుష్పక విమానం. సుగ్రీవుడు ఉన్న పర్వతం పేరు? ఋష్యమూక పర్వతం. సీతను ఎత్తుకుపోవడానికి రావణుడు ఏ వేషంలో వచ్చాడు? జంగమదేవర. చూసి రమ్మంటే కాల్చి వచ్చింది ఎవరు? ఆంజనేయ.